వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. వాళ్ళు హోటల్లో ఉన్నారా? అస్సాం సీఎం షిండే వ్యాఖ్యలపై దాటవేత. ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభపరిణామం. నామినేషన్ కార్యక్రమానికి ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి. హైదరాబాద్ కు పాడ్కాస్ట్ రోప్వేస్, కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతి. ప్రధాని మోదీతో ద్రౌపది ముర్ము భేటీ. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందన్న మోడీ. శివసేన రెబల్ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తెచ్చిన ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వాళ్లను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. గువాహతి రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసి వాళ్లతో గంట గంటకు సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో ఎన్నో మంచి హోటల్స్ ఉన్నాయి, ఎవరైనా రావచ్చు ఉండవచ్చు, అందులో ఎలాంటి సమస్య లేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అస్సాంలో ఉంటున్నారో లేదో నాకు తెలియదు, అయి ఉండొచ్చు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇక్కడ హోటల్స్లో ఉండొచ్చు, అందులో అభ్యంతరాలు ఏం లేవు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు ఆయన. దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నందున ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ పక్ష నేత పివి మిథున్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక హైదరాబాద్లో సరికొత్త ప్రజా రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో రాష్ట్ర సర్కారు ముందడుగు వేసింది. ఇప్పటికే విజయవంతంగా సాగుతున్న మెట్రో రైలు, సబ్ అర్బన్ రైలు, ఎంఎంటీఎస్లకు తోడు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను ప్రవేశపెట్టే విషయంలో హైదరాబాద్కు ప్రాధాన్యం ఇవ్వాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని ప్రధాని అభినందించారు. ద్రౌపది ముర్ము మార్గదర్శనం దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామ సమీపంలోని అరే రామయ్య యోగిమఠం సమీపంలో ఎలుగుబంటి మరోమారు సంచరించి మఠంలో నివసిస్తున్న వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఎలుగుబంటి మరింత సమీపానికి రావడంతో పరుగులు తీసి ఓ గదిలో దాక్కున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎలుగుబంటితో ఉన్న ప్రాణహాని నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. మన దాన్ని ఎట్లా పట్టుకోవాలండి? ఇప్పుడు అమ్మ వస్తుంది పందులు అన్ని ఇదిగో ఇచ్చే మొత్తం నవిలి పెట్టింది. మద్దిపాడు మండలంలోని బసవన్నపాలెం గ్రామం శ్రీ అభయాంజనేయుల స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న సంత నూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి బిఎన్ విజయ్ కుమార్ మరియు మండల పార్టీ అధ్యక్షులు, మండల టీడీపీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు జరిగిన వినుకొండ నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంలో నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. అలాగే వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామ పాఠశాలని చూసే ఉంటారు. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కోటి రూపాయలు కేటాయించాలి స్కూల్స్ కేటాయించి స్కూల్స్ లో విద్యని ఇవాళ హై స్కూల్స్ బాగు చేయడమే కాదు, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, మధ్యాహ్న భోజన పథకం తీసుకురావడం, అలానే మరి ఇంకా పెద్దగా వారికి
మరి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ బట్టలు షూస్ అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి అమ్మఒడి చదువుకోండి, మీరు మీ పిల్లల్ని బడికి పంపించండి, స్కూల్ పంపిస్తేనే మీరు మీ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు ఇచ్చా విధానం మార్పు తీసుకోం. అలాగే రైతుల గురించి రైతు భరోసా కేంద్రాలు తీసుకోం. అంటే వ్యవస్థని ఒకసారి మార్పు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా ఆరోగ్య పరంగా ఈరోజు హెల్త్ పరంగా చూస్తే గతంలో వనాటిలో వనాటి ఎక్కడ ఉంది, భూత పాడైపోయి ఎక్కడ విభిన్న చూస్తూ షెడ్యూల్లో ఉంది. ఈరోజు వారన్నింటినీ కూడా ఒళ్ళు తిప్పే కార్యక్రమం చేస్తాం. 450 వెహికల్స్ ఈరోజు వనాటిలో, 350 వెహికల్స్ వనాటి వెహికల్స్ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ వారి వ్యవస్థని గాలిలో పెట్టే కార్యక్రమం చేస్తాం. ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఎన్నో హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ ఎన్నో జబ్బులు కొత్త జబ్బులు తీసుకున్నాను. నిజంగా నేను కొన్ని మార్పులు చెప్తాను. ఈరోజు ఆరోగ్య పరంగా చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోజు పుట్టిన మోగా చెవులు పిల్లలకి ఒక చెవు బాగు చేస్తే 6.5 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది వ్యవస్థ తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు మార్పు తీసే జగన్మోహన్ రెడ్డి గారి వారు చేసి ఒక చెవు ఏమంటే విద్యార్థులు చూస్తున్నారు, రెండు చెవులు వినపడాలి అని చెప్పి రెండు చెవులు తల్లికి 13 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టి రెండు చెవులు. అలాగే క్యాన్సర్ ఇవ్వాలి, మీరు ఒకసారి హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్స కోసం ఒక పేషెంట్ ఈ రాష్ట్రంలో 19 లక్షల రూపాయలు ఇచ్చారు ఇవాళ ఆరోగ్యశ్రీ 19 లక్షల రూపాయలు. ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దానికి సుమారు 11 లక్షల రూపాయలు ఇచ్చారు చిన్నపిల్లలకి. ఇవాళ క్యాన్సర్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్ ఎంత మంచిగా పర్వాలేదు, దాన్ని పూర్తిగా మనం బాగు చేయగలిగితే వాటన్నీ కూడా పూర్తిగా డబ్బులుద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వమైనా 100,000 రూపాయల నుంచి సహాయం చేస్తారు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి ఒక ఆరోగ్యం కోసం ఇవ్వలేదని వాస్తవం. ఇవాళ 15 లక్షలు 19 లక్షలు 13 లక్షలు 10 లక్షలు దాటి ఇంత పెద్ద మొత్తంలో ఒక ముఖ్యమంత్రి ఇస్తున్నారంటే ఇది కావాల్సింది మనసు. అలాగే సిమెంట్ రోడ్డు, డబుల్ రోడ్డు, కెనాల్ రోడ్డు వేయడం కానీ ఇవాళ అంతగానో ఎన్ఎస్పి సభ ఈరోజు దాదాపు 30 కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే ఎలా ఉంటుంది ఎంత ఆదాయం, ఇది ఒక శాశ్వత పథకాలు. ఇవన్నీ కూడా చేసి ఇవాళ అభివృద్ధి చేసి మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను, పర్లాంటి బ్రహ్మమైన మనం చూసాం ఈరోజు మీరు కూడా బ్రహ్మరాయణి ఎప్పుడు మీటింగ్ జరిగినా మా నిర్మాణ కనపడే కాదు, నిధులని ఆయన తీసి అభివృద్ధి చేసుకున్నాడు, మాకేమో ఏమి మిగతా అందుకని మీరందరూ కూడా మళ్ళీ ఈ ప్లేయర్లో మాకందరికి అవకాశం కల్పించి మరి అలానే బ్రహ్మరాయణి గారు మరిన్ని అందరికీ కార్యక్రమాలు చేయాలి. జూనియర్ కాలేజ్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చాడు. మరి ఈరోజు స్కూల్స్ లో సిబిఎస్ఈ స్కూల్స్ కానీ ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కూడా ఈరోజు చూపించిన కార్యక్రమం శాస్త్రసభ్యుడు. అలానే మరి ఆయనకి మళ్ళీ మన అందరం కూడా తిరిగి 2024 పేరు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలి. ఒలింపిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి హాకీ పోటీలలో గార్గేయపురం విజేతగా నిలిచింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ కర్నూలు సీఈఓ రమణ చేతుల మీదుగా ట్రోఫీ, ప్రశంసా పత్రాలు అందజేసినట్టు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. పల్లెనిద్రలో భాగంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గురువారం రాత్రి కౌతాళం మండలం ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కామవరం గ్రామాన్ని సందర్శించారు.
కామవరం గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్టీసీ బస్టాండ్, అంగన్వాడీ సెంటర్ను, రైతు భరోసా కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో ముందుగా గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఫ్యాక్షన్ జోలికి ఎవరు కూడా వెళ్లవద్దని, పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. తదుపరి రోజుల్లో అన్ని శాఖల అధికారులతో మాట్లాడి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. దిశ యాప్ను ప్రతి ఒక్క మహిళ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేస్తామన్నారు. అది అది ఖచ్చితంగా కూడా ఆ మాటలో కూడా ఖచ్చితంగా ఎంత కొంత వాస్తవం ఉంటుంది. నేను ఒప్పుకుంటాను దాన్ని 100% కూడా. ఈ ప్రభుత్వంలో స్పందన అనే కార్యక్రమం ప్రత్యేకంగా ఇవే యొక్క పాయింట్ని గమనించి స్పందన అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అది కూడా మనము పోలీస్ సైడ్ నుంచి కానీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ అది చక్కగా జరిగే విధంగా అందులో వచ్చే సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడుకుని ఈ స్పందన అనే సిస్టమ్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తాము. ఈ మధ్యన మీకు తెలుసు తెలియదా, అవినీతిపై కూడా సీఎం గారు బాగా సీరియస్ ఉన్నారు. 144400 అనే ఒక యాప్, మొబైల్ యాప్ తయారు చేశారు. దాంతో మీకు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కూడా మీకు అవినీతి కానీ, మీకు హెరాస్మెంట్ కానీ, మీకు ఇబ్బంది కానీ, మీతో ఏదైనా అడగడం, మీ ద్వారా మీ నుంచి ఏదో వస్తుందని అలా ఆశపడటం, అలాంటి ఏదైనా కూడా మీరు అనుభవిస్తే ఖచ్చితంగా కూడా ఆ యాప్ ద్వారా మీరు తెలియపరచగలుగుతారు. డైరెక్ట్గా అది ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరో, అది కూడా పోలీసులో ఒక విభాగం. అది డైరెక్ట్గా ఏ డిపార్ట్మెంట్ ఉన్నా సరే, అది పోలీస్ అయినా ఉన్నా సరే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, ఏదైనా సరే మీరు ఈజీగా మీ వివరాలంతా గోపనీయంగా ఉంచుకుంటూ ఈజీగా మాకు తెలియపరచగలుగుతారు. 100% కూడా 144400 హెల్ప్ లైన్ ఉంటుంది. ఇప్పుడు అది మీరు ఒకసారి చేయండి. మా వాలంటీర్స్ కానీ మా మహిళా పోలీస్ కూడా వారు మీకు దీని గురించి, ఈ 144400 గురించి చెప్తారు. సో నేను ఈ పెద్ద ఆయన చెప్పేది ఈ ఈ ఒక ఇష్యూస్లో ఒక సమస్యలో డిలే అవుతుంది అని, స్పందన స్లోగా ఉంటుంది అని, ఇలాంటి విషయాలు ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో తగ్గుతుంది. సంతృప్తిగా సంతోషంగా మీరు వచ్చి ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రభుత్వం విభాగంతో, ప్రభుత్వం అధికారితో మీరు సంతోషంగా సంతృప్తిగా మీరు డీల్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో 2407 కోట్లతో 4 భారీ పరిశ్రమలను లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుపతి జిల్లాకు చెందిన మంత్రులు, తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేద్రమల్లి రామ్కుమార్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట మండలం జీప్యాలం, ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలో టీసీఎల్ కంపెనీకి అనుబంధంగా 1702 కోట్లతో ఏర్పాటవుతున్న ప్యానెల్ యాప్టివ్ డిస్ప్లే టెక్నాలజీ సంస్థను, 7 హిల్స్ డిజిటల్ పార్కులో 350 కోట్లతో సన్నీ ఓపోటెక్ ఇండియా సంస్థ నెలకొల్పే పార్కును, అదే 7 హిల్స్ డిజిటల్ పార్కులో 355 కోట్లతో ఫ్యాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ కంపెనీ నెలకొల్పే ప్రాజెక్టును, ఇక అదేవిధంగా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 125 ఎకరాలలో 700 కోట్లతో నెలకొల్పే ఏపెక్ ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆస్పరి మండలం జోహారాపురం గ్రామంలో పర్యటించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెంచి, అలాగే ఆర్టీసీ ఛార్జీలు, ఇంధన ధరలపై జే ట్యాక్స్ కూడా ఎక్కువగా విధించి అవివేక పాలనతో ప్రజలపై భారం మోపడంతో దానిని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ప్రజల పక్షాన బాదుడే బాదుడు అనే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన ప్రజల్లోకి వెళ్లారు. అందులో భాగంగా సుజాతమ్మ జోహరాపురం గ్రామంలో ప్రజల సమస్యలపై గళం విప్పారు. ఇది కలెక్టర్ దగ్గర పోయినారంటే కలెక్టర్ ఆటోమేటిక్ గా కిందికి దిగి వస్తాడు. అంతే తప్ప ఊరికే మనం మన ఇంట్లో మనం ముసలి ఓర్లోనేమో నీళ్లు తాగుతారు. కోళ్ళనేటువంటి వాళ్ళు ఎవరు ఏం తాగుతారు, మరి ఎవరి ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు కొనాలి. అందుకని చెప్పి మీకు ఈ రోజు ఈ కష్టాలు ఎదురైనా ఏంటంటే
కేవలం జగన్ నుంచి ఎదురైనాయి. అటువంటి జగన్ ని మళ్ళీ కూడా మీరు మాటలు నమ్మద్దండి, మోసపోవద్దండి అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా ఏది ఏమైనా కూడా మీరు ఖచ్చితంగా సాధించుకోవాలనుకుంటే మీ గ్రామం అంతా ఐక్యమత్యంతో ఉన్నారంటే సాధించుకోండి, ఏమీ ఉండదు. దయచేసి మీ వెనుక నేను ఉంటాను, మీకు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తాను. ముందు నీళ్ళది కానీ ఈ ముందు ఇన్సూరెన్స్ చేసుకోండి, ఎందుకంటే పది నోళ్ళు కొంతమంది కన్నా పడుతుంది కదా, ముందు ఇన్సూరెన్స్ చేసుకోండి. మీకు ఒక చైతన్యం లేదు అని మిమ్మల్ని నిందిస్తున్నాను, ఎందుకంటే మీరు రండి అడగండి పలాని రంగులో అంటే నేను ముందు ఉంటాను. ఏం కావాలన్నా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు మనం సాధించుకుందాం. ఎందుకు మూడు నెలలకు ఒకసారి వస్తుంటే మీరేమి ఇప్పుడు ప్రభుత్వానికి ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను, మళ్ళీ ఏ దానికి చూసినా కూడా పనులు వేస్తున్నారు, కానీ వీళ్ళు ఇచ్చేది మాత్రం మూడు నెలలకు ఒకసారి నీళ్ళు ఇస్తారా అని చెప్పి నేను మీ గ్రామంలో అడుగుతున్నాను. దయచేసి మీరు ఇప్పటికైనా చైతన్యవంతులు కండి, చైతన్యవంతులు అయినాక మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే కూడా నేను మీ అంత నేను నేను మీకంటే ముందు వచ్చి నేను ఉంటాను. ఎందుకంటే మీకు మూడు నెలలకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు మీ మీ అసమర్థత వల్ల ఈ దీనికి వస్తున్నారు. ఒక్కసారి మనం ప్రభుత్వం పైన తిరగబడ్డామంటే మనకి ఎందుకు ఇయ్యరు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే విధంగా ఈ రోజు ఒకటి రాస్తా ఒక రాస్తా ఇస్తే ఒక రెండు లైన్లు పోతాయి అంతే కదా, ఎందుకంటే మీ చేతిలో ఉంది. మీరు మీరందరూ కూర్చొని ఐక్యమత్యంతో మాట్లాడి రాస్తాన్ని తీసుకోండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కాకినాడ సౌత్ మండలంలో 27వ డివిజన్ శక్తి కేంద్ర ప్రముఖ బందర్ మిఠాయి నెహ్రూ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, భాజపా రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ, సౌత్ మండల అధ్యక్షులు చక్కా రమేష్ పాల్గొని నివాళులు అర్పించారు. మాలకొండయ్య మాట్లాడుతూ 1901 జూలై 6న జన్మించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. ఇద్దరు ప్రధానులు ఉండడం లేదు, ఒకే ప్రధానం ఉండాలని చెప్పారు కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర హిస్టరీ కలిగిన వ్యక్తిని శ్రీపతి తెలుసు కదా. లాల్ కృష్ణ అద్వానీ గారు ఉప ప్రధానమంత్రి అయ్యారు, హోమ్ మినిస్టర్ అయ్యారు. ఇంత అద్భుతమైనటువంటి నాయకులు, చరిత్ర కలిగినటువంటిది భారతీయ జనతా పార్టీ. కాషాయ జెండాతో కూడినటువంటి మనకు జెండా, మన జెండా అలాగే ఉంటుంది అమ్మా, దానికి కమలం గుర్తు ఉంటుంది. మనం అందరం కూడా కృష్ణరాజు గారు పోటీ చేసినప్పుడు ఓట్లు వేస్తాం. చెప్పండి. అక్కడ సరిపోయింది మాట్లాడదు సరే, మేము ఎన్నిసార్లు చెప్పినా 29 వార్డులో వస్తుంది కదండి, 27 వార్డులకు మార్చుకోమన్నారండి. అక్కడ నుంచి 27 వార్డులు వస్తే తీసుకుంటలే రాయట్లేదండి, ఎన్నిసార్లు తిరిగినా సచివాలయం రాయట్లేదు. పెన్షన్ అండి, పెన్షన్ ఆఫీసర్ అండి, కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది అలా ఎలా అని ఆఫీసర్ అండి. మళ్ళీ ఒకే మీటర్ వేసుకున్నామండి పెట్టండి ఒకసారి. 27వ డివిజను సూనారాయణపురం దూదిమిల్లి ఎదురుకుండా పట్టాభి గారి ఇల్లు. ఈ ఇంట్లో ఉండేటటువంటి పెద్దలు అప్పసాని భాస్కరరావు గారు, వారు 2019 కంటే ముందుగానే పింఛన్ కార్డు పొంది ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ 250 పెంచి 2019 పింఛన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కరెంటు రీడింగ్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఈ యొక్క కార్డును ఆఫ్ చేయడం జరిగింది. కరెంటు ఎక్కువ వచ్చిన తర్వాత వారిది ఉమ్మడి కుటుంబం కాబట్టి 4-5 కుటుంబాలు కలిపి ఒకే మీటర్ వాడుతున్నారు కాబట్టి రీడింగ్ ఎక్కువ వచ్చింది. దాని కారణంగా సొంతంగా వారి ఇంటి వరకు సపరేట్ మీటర్ వేసుకొని కేవలం 38 యూనిట్లు మాత్రమే కరెంటు కాల్చుకుంటున్నారు. వారు సచివాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఈరోజు వరకు పింఛన్ రెవెన్యూ చేయలేదు, కొత్త పింఛన్ పెట్టలేదు. భాస్కరరావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ బృందం ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంగా మా దృష్టికి తీసుకొచ్చారు, అధికారులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే 38 యూనిట్లు వస్తున్నటువంటి ఆధారాలు చూపిస్తే మేము ఇస్తామని చెప్పారు. మరి చూపించి ఇన్ని రోజులు చుట్టూ తిరిగినప్పటికీ కూడా మీరు ఇవ్వలేదంటే నేను ఈ ఏరియాలో లేదని చెప్పేసి అతను మాట్లాడుతున్నారు.
వెంటనే వీరికి ఈ పింఛన్ కార్డు రెన్యూవల్ చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భాషరావు గారికి పింఛన్ ఇప్పించి వారి యొక్క సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. వీరవ గారండి, హలో వీరవ గారండి, నమస్తే. నేను మాలకొండయ్య అండి, భారతీయ జనతా పార్టీ. మాలకొండయ్య, భారతీయ జనతా పార్టీ. దాదాపు ఏం లేదు, అప్పసాని భాస్కరరావు గారని నేను 29వ డివిజన్లో నేను పర్యటిస్తున్నాను. బీజేపీ కార్యక్రమంలో 27 వార్డు ఇది. అది పింఛన్ ఆగిపోయింది చాలా. 2019 స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లోనే మనం గవర్నమెంట్ వచ్చాక ఆగింది. వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుందా? హలో, ఇప్పుడు వినపడుతుందండి? వేరుగా గారు వినపడుతుందండి? వేరుగా గారు అప్పసాని భాస్కర్రావు గారు, అప్పసాని భాస్కర్రావు గారు 27వ వార్డులో పట్టాభి గారి ఇంట్లో ఉంటారు. వారికి 2019 మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలో పింఛన్ ఇచ్చారు, తర్వాత తీసేశారు. అప్పుడు కరెంట్ రీడింగ్ ఎక్కువ వచ్చిందని తీసారట. తర్వాత వాళ్ళు సబ్ డివిజన్ పెట్టుకొని సబ్ మీటర్ పెట్టుకున్నారు. ఇప్పుడు కేవలం 38 ఇది వస్తుంది యూనిట్లు. దానికి కొనసాగించడానికి అవకాశం ఉంటుందంటారా? మరి ఇంతకుముందు చాలాసార్లు వచ్చారట కదా మీ దగ్గరికి, సరే సరే ఇప్పుడు నేను పంపిస్తాను, చేసి పెట్టండి. సరే డైరెక్షన్ సరే సరే సంవత్సరం పైన సంవత్సరం పైన అయింది మీటర్ మార్చుకుని ఇబ్బంది లేదు కదా. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం కరోనా వైరస్ సైబర్ నేరాలకై 155260 మరియు బాల్య వివాహాలు 1098 మరియు షీ టీమ్ 181 మరియు పోలీస్ హెల్ప్ లైన్ 100 పై నెంబర్లకు సైబర్ నేరాల గురించి వివిధ ఘోరాలకు సంబంధించిన నెంబర్లను డైల్ చేయవలసిందిగా ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కుల్కచర్ల మండలం పెద్దగేట్ చౌరస్తాలో వికారాబాద్ పోలీసుల కళాబృందం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఎస్పీఎన్ కోటిరెడ్డి ఆదేశాల మేరకు కార్గిల్ కాలనీలో సన్ సిటీ కాలనీలో కాటన్ సెర్చ్ కొడంగల్ పోలీసులు సాయంత్రం 7 గంటలకు పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించారు. నేరాలను నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా చేపట్టిన ఈ గస్తీ ఆపరేషన్లో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ ఇఫ్తేకర్ హైమత్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులను ఉద్దేశించి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ ఇఫ్తేకర్ అహ్మద్లు కాలనీవాసులు అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. చోరీలు జరగకుండా, దోపిడీలు దొంగలు సహకరించకుండా ఉండాలంటే కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించాలన్నారు. కాలనీలో పోలీసులు ఇంటింటికి తిరిగి అనుమతి లేని వాహనాలను, వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వాటిని తిప్పవద్దని కాలనీవాసులు సూచించారు. కొత్త వ్యక్తులు కాలనీలో సంచరిస్తే అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శ్రీ ఎన్ కోటిరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం కొడంగల్ పట్టణంలో కార్గిల్ కాలనీలో ఈ యొక్క కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ
ఇఫ్తికార్ అహ్మద్ అండ్ డివిజన్ లోని 7 మండలాల సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ యొక్క పరిగి చెన్గుమ్ల దోమ కుల్గచర్ల కొడంగల్ బుమ్రాస్పేట్ దౌలతాబాద్ వీళ్ళందరూ కూడా వారి వారి సిబ్బందితోటి ఈ యొక్క కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసు సిబ్బంది అందరూ కూడా అధికారులు అంటే హోంగార్డ్ స్థాయి అధికారి నుంచి డిఎస్పీ వరకు కొన్ని సందర్భాల్లో మా జిల్లా ఎస్పీ గారు వర్సెస్ గారు కొద్దిగా వేరే బిజీ ఉండడం చేత వాళ్ళు కూడా రాలేకపోయారు. కానీ వాళ్ళు కూడా వచ్చి మీ అందరితోటి మాట్లాడి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఉద్దేశం ఏందని చెప్పి మీ అందరికి కూడా పోలీసు పోలీసింగ్ పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్డన్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకోసం చేసినాము ఎవరి ఆదేశాల మీద చేసినాము అనేది డిఎస్పీ సార్ గౌరవనీయుల డిఎస్పీ గారు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్డన్ సెర్చ్ ఏంటంటే పబ్లిక్ లో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడానికి ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది జనరల్ గా చేస్తుంటాము. అదేవిధంగా మన ఇంతమంది ఫోర్స్ ఒకేసారి వచ్చినప్పుడు ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు భయపడిపోయి వాళ్ళ యొక్క కదలికలను మనము గుర్తించే అవకాశం ఉంటది. అదేవిధంగా ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే కూడా ఇక్కడ దొరికిపోతాడు అనే భావన కూడా కలుగుతుంది. కాబట్టి సమాజంలో ఒక మంచి మెసేజ్ ను ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో ఈ ఆపరేషన్ కార్డన్ సెర్చ్ అనేది దిగ్విజయంగా విజయవంతంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ అందరికి సహకరించిన ప్రజలందరికీ మీడియా మిత్రులకు ముఖ్యంగా సబ్ డివిజన్ స్టాఫ్ అందరికి ఆఫీసర్స్ అందరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.